కుమకుమలాడే బీరకాయ చట్నీ అండి. అసలు జస్ట్ తాలింపు అనేది ఇంకా పైన ఉంది, ఇంకా మొత్తం కలపలేదు అన్నమాట. ఈ తాలింపు కలుపుకొని చట్నీ అనేది వేసుకుంటే అబ్బా ఏ ఉంటుందండి. అలాగే పప్పు అన్నమాట ఇది. ఇది ఏంటంటే పాలకూర పప్పు అండి. అసలు ఎంత బాగుంటుందంటే సేమ్ నేను చెప్పిన విధంగా కానీ మీరు కానీ చేసేటట్టయితే ఇంకా తాలింపు అనేది కూడా ఇదిగోండి చూసారా. ఇప్పుడు మీ ముందే మొత్తం కలుపుతున్నమాట నేను. అసలు ఈ పాలకూర పప్పులోని చట్నీ వేసుకొని కలుపుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో తెలుసండి. అసలు అబ్బా మామూలుగా ఉండదండి ఈ పాలకూర పప్పు. దీనికి తోడు కాంబినేషన్ అనేది చట్నీ ఎలాగుంటుందంటే ఈ రెండింటి కాంబినేషన్ అనేది సూపరో సూపర్ ఉంటుందండి. ఇదిగోండి రెండు ఐటమ్స్ కూడా చూసారు కదండి. ఇంకెందుకని మనం లేట్ చేయకుండా ఈ పాలకూర పప్పు అదేవిధంగా ఈ బీరకాయ చట్నీ కూడా ఎలా చేయాలి ఏంటో తెలుసుకుందాం. మళ్ళీ స్టార్ట్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, టుడే మన స్పెషల్ ఏంటంటే పాలకూర పప్పు, దీనికి తోడు బీరకాయ చట్నీ అన్నమాట. మీకు రెండు కూడా ఒకేసారి చూపించబోతున్నాను, పాలకూర పప్పు అండ్ బీరకాయ చట్నీ. చాలా వరకు వెజ్ కర్రీస్ కూడా కావాలనేసి అంటున్నారు, అందుకోసం అనేసి నేను వెజ్ కర్రీస్ అనేది కూడా చేస్తానండి. ఓకే, నేనైతే ముందుగా ఒక కడాయి అనేది పెట్టుకున్నానండి పాలకూర కోసం, పాలకూర పప్పు కోసం. అలాగే నేను ఒక 200 గ్రాముల పప్పు అనేది, అంటే టైం ఎక్కువ కాకూడదు కదా అనే ఉద్దేశంతో 200 గ్రాముల పప్పు అనేది ఉడబెట్టుకున్నాను. ఇది ఉడబెట్టుకున్నప్పుడు కొద్దిగంత ఆయిల్ కొద్దిగంత పసుపు వేసి ఉడబెట్టుకున్నాను. నేను పప్పు చేయడం కోసం చెప్పేసి ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నేను ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఏంటి ఇంకా కొద్దిగా ఎర్రగా ఉంది అనేసి కూడా అంటారు. ఆయిల్ ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే నేను దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చేసుకున్నాను, అందువల్లనే ఈ విధంగా ఉంది. స్టార్టింగ్ నేను ఏమి వేయట్లేదండి, ఇందులోని ఓన్లీ ఆయిల్ పోసి ఉల్లిపాయలు వేస్తున్నాను అన్నమాట. ఇది ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు అనేది కూడా వేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు అడిగితే ఫస్టే 200 గ్రాములే కదండి ఫస్ట్లోనే తాలింపు వేసి ఇచ్చాం కదా అని చెప్పేసి, కానీ లాస్ట్లో వేసుకుంటే తాలింపు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అందువల్ల నేను చట్నీకి కానీ లేదంటే పప్పుకి కానీ రెండింటికి కలిపి లాస్ట్లో వేసుకుంటాను అన్నమాట తాలింపు అనేది. ఈ ఆనియన్స్ అనేది కొద్దిసేపు మనకి కొద్దిగా ఫ్రై అనేది అవ్వాలి. ఇక్కడ పప్పుకి ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యేటప్పుడు నేను మీకు 2 ప్రాసెస్లు అనేది కూడా ఒకటేసారి చూపిస్తాను అండి. ఈ విధంగా మనకి ఆనియన్స్ అనేది హాఫ్ బాయిల్లాకి అవ్వాలండి. ఇంకోటి ఏంటంటే పప్పులోకి ఎప్పుడైనా సరే మొత్తం ఫుల్గా ఫ్రై అనేది అవ్వకూడదు అన్నమాట ఆనియన్స్. అదేవిధంగా నేను ఒక 5 మీడియం సైజు పాలకూర కట్టలండి, ఇవి ఒక 5 మీడియం సైజు కట్టలు అన్నమాట. ఇవి కూడా వేసేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే పసుపు అనేది కూడా వేసుకున్నాను అండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను. దీంట్లోనే ఇది పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. పచ్చిమిరపకాయల పేస్ట్ అంటే మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలని మీరు నైస్గా అంటే మధ్యలోకి చీల్చి నైస్గా కట్ చేసుకోండి. లేదు అన్నిటైతే మిక్సీలోని 1 పచ్చిమిరపకాయని 2 ముక్కలు కించేసి కచ్చబిచ్చ కొట్టుకోండి. మీరు నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ కొట్టారనుకోండి దాని టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట, పసర వాసనలోకి వస్తుంది. నేను చెప్పినట్టుగా మీరు పచ్చిమిరపకాయలు కొట్టుకుంటే అసలు దాని టేస్టే వేరనమాట, అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇది పాలకూర అనేది ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యి పాలకూర బాగా ఉడికే లోపలని మనం ఏం చేద్దామంటే నేను చట్నీ అనేది కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ చట్నీ కోసం అని చెప్పేసి మళ్ళీ సేమ్ స్టవ్ అనేది వెలిగించుకొని, అంటే మనకు టైం వేస్ట్ అనేది కాకూడదు అన్నమాట. అందుకోసం అనేసి ఒక పక్క నుంచి పాలకూర పప్పుకి పాలకూర పచ్చిమిరపకాయలు ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా పాలకూరలో ఉండే వాటరే దానికి సరిపోతుంది అన్నమాట. ఈ లోపల అది ఉడుకుతూ ఉంటుంది, మధ్య మధ్యలో ఒక్కోసారి చెక్ చేసుకుందాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ చట్నీ కోసం అని చెప్పేసి దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది కూడా వేసుకున్నాను. ఈ ఆయిల్ ఎప్పుడైతే వేడెక్కిందో ఈ దీంట్లోని పచ్చిమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు పేలకుండా ఉండాలి అంటే ఒకదాన్ని 2 ముక్కల కింద చిదిమి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకదాన్ని 2 ముక్కల కింద చిదిమితే అప్పుడు మనకి కొద్దిగా పేలవన్నమాట, పచ్చిమిరపకాయలు అనేది పేలకుండా బాగుంటుంది. ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే నేను దీంట్లోని దగ్గర ఒక 20 పీసుల వరకు పల్లీలు, ఒక 30 నుంచి 40 గ్రాముల వరకు శనగపప్పు కూడా వేసుకున్నాను. ఇది బీరకాయ చట్నీ అండి. బీరకాయ చట్నీతో పాటు ఇంకోటి నేను ఏం చేస్తానంటే పుదీనా ఏదైతే ఉందో ఈ పుదీనా కానీ ఇది కొత్తిమీర 2 కలిపి ఉన్నాయన్నమాట. అంటే నా దగ్గర కొద్దిగా వాడిపోయినట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడిపోయినట్టుగా ఉన్నాయన్నమాట. దీన్ని మనం చట్నీలో వేసుకుంటే అబ్బా దాని టేస్టే వేరన్నమాట. చట్నీలో కూడా చాలా హైలైట్ అంటే చాలా హైలైట్గా ఉంటుంది అండి చట్నీ కూడా. దీన్ని కూడా కొద్దిసేపు మనకి ఈ విధంగా పచ్చిమిరపకాయల కలర్ అనేది మారిన తర్వాత ముందుగా కడిగేసుకొని పెట్టుకున్న బీరకాయలు ఏవైతే ఉన్నాయో ఈ బీరకాయలు అనేది కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. బీరకాయలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లోనే ఒక 4 టమాటాలు కూడా, చట్నీ క్వాంటిటీ అనేది నాకు ఎక్కువ ఉంటుంది, 4 టమాటాలు దానికి తోడు నేను కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా నేను జస్ట్ ఒకటేసారి వేసానండి. ఏది సపరేట్గా అంటూ ఏమీ వేయలేదు.
అలాగే ఇందులో ఎటువంటి నీళ్లు కూడా పోయకూడదు అన్నమాట. దీంట్లో నేను కొద్దిగా ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకున్నాను, అంటే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా వేసుకున్నాను. దీంట్లో కూడా సేమ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను. ఇది ఈ విధంగా కుప్పలాగా కనిపిస్తుంది కదా ఎక్కువగానా, ఇది ఏమైంది అంటే బీరకాయ ఒకటి, పుదీనా ఒకటి, టమాటో ఒకటి ఉడికేసరికి చాలా చిన్నగా అయిపోతుంది అన్నమాట. చిన్నగా అంటే క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. పసుపు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, అన్నీ అంటే పచ్చిమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు వేగిన తర్వాత మనం వేయవలసిన ముక్కలు, ఏ చట్నీ సరే ప్రాసెస్ ఒకేలాగా ఉంటుంది అన్నీ నేను చెప్పినట్టు చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. వీటిని జస్ట్ ఒక్కసారి మాత్రమే పైది కిందకి, కింద పైకి ఈ విధంగా కలిపేసుకొని దీనిపైన కూడా మూత పెట్టి గ్యాస్ స్లోగా పెట్టి వదిలేస్తే ఇంకా ఒక సైడ్ నుంచి ఇంక ఇది కూడా బాగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పప్పు ప్రాసెస్, ఇక్కడేమో ఇది, అంటే రెండు టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట మనకి అందుకోసం అని చెప్పేసి. చూసారు కదా పాలకూర కూడా వేగింది కదా, పాలకూర కూడా వేగిన తర్వాత మీరు కుదిరితే ఈ స్టేజ్లోనే ఒక రెండు టమాటాలు అనేది కూడా నైస్గా కట్ చేసుకొని వేసుకోండి. మామూలుగా కొంతమంది వరకు వేసుకుంటారు, కొంతమంది అయితే వేసుకోరు అన్నమాట. కొంతమంది ఏమంటారంటే ఈ పాలకూరకి అలాగే మనకి టమాటాకి ఈ రెండింటికి కాంబినేషన్ బాగోదండి, కిడ్నీలో రాళ్ళు వస్తాయనేసి అంటారు అన్నమాట. అది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే ఇప్పుడు వేసుకోవట్లేదండి, ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ పెడతారు నాకు టమాటాలు వేశారు అది అలాగ ఇవ్వకూడదు అని చెప్పేసి. కొంతమంది అయితే వేసుకొనే తింటారన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ విధంగా బాగా ఫ్రై అనేది అయ్యిందో, ఇప్పుడు నేను ముందుగా ఏదైతే 200 గ్రాముల పప్పు ఉందో ఉడబెట్టుకున్నది ఆ పప్పు అనేది వేసేస్తున్నాను. పప్పు వేసుకున్నప్పుడు మళ్ళీ అదే గిన్నె కొద్ది పప్పు గిన్నె కడిగి దాంట్లోనే కొద్దిగా నీళ్ళు అనేది కూడా నేను పోసుకున్నాను అండి. నీళ్ళు అనేది కూడా పోసుకొని జస్ట్ ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని పల్చదనం చిక్కదనం అనేది మీరు చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంతమందికి పప్పు అనేది చాలా గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. కొంతమందికి పప్పు కొద్దిగా పల్చగా, అంటే మరీ అంత పల్చ కాదు, కొద్ది పల్చుకుంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా పప్పు వేసుకున్న తర్వాత నేనైతే చాలా గట్టిగానే కొద్దిగా అంత చింతపండు అండి, అది మీ పులుపుని పెట్టి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది నార్మల్గా తినేస్తారు అన్నమాట. మీ పులుపుని పెట్టి అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట. చింతపండు అనేది స్వీట్నెస్ వస్తుంది, బాగా పులుపు ఉంటుంది, కొంత చింతపండు పులుపు కూడా ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. నేనైతే దీంట్లోనే కొద్దిగా చింతపండు పులుపు అనేది కూడా తీసుకొని వేసుకున్నాను. దీన్ని కూడా ఈ విధంగా కలిపేసుకో, ఇది ఇంకో కొద్దిగా పలచకుండాలని నాకైతేనే, అందుకోసం అనేసి నేను మళ్ళీ కొద్దిగా నీళ్ళు అనేది కూడా పోసుకున్నాను. దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా. ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇంత పలుచుకుంది కదండి పప్పు అంతా కొద్దిగా సేపు మెరిగి దీని తర్వాత మనకి తీసుకొని కొద్ది చల్లగా అయ్యేసరికి పప్పు అనేది ఎంత గట్టిగా అయిపోద్ది అంటే చాలా అంటే చాలా గట్టిగా అయిపోద్ది అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీరు ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. నాకైతే ఇంకో కొద్దిగా సాల్ట్ అనేది పడుతుందండి, అందుకోసం అనేసి నేను కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను. దీంట్లోనే మీరు ఇప్పుడు ఈ స్టేజ్లోనే అంటే ఈ విధంగా మరిగేటప్పుడే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. పప్పుకి ఏ పప్పు చేసినా సరే ఈ విధంగా పైన జీలకర్ర పొడి అనేది వేసుకుంటే అబ్బా దాని టేస్టే వేరన్నమాట, సూపర్ అంటే సూపర్గా వస్తుందండి అసలు. ఇప్పుడు గ్యాస్ అనేది స్లోగా పెట్టి దీన్ని మరగనిద్దాం. కొద్దిసేపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది మెరుగుతూ ఉంటుంది ఒక పక్క నుంచి. ఇప్పుడు చట్నీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. చట్నీ అనేది ఆల్రెడీ కొద్దిగా ఉడికింది. ఇది చట్నీ ఏదైతే ఉందో ఈ చట్నీ కూడా నాకు ఆల్రెడీ కొద్దిగా సగం వరకు ఉడికిందండి. సగం వరకు ఉడికిన తర్వాత ఇది ఏంటంటే చింతపండు అన్నమాట. చింతపండు అంటే నేను పప్పు కోసం చెప్పేసి ఏదైతే చింతపండు పులుపు తీసుకున్నానో దాని తొక్కు ఉంటుంది కదండి, ఎటువంటి పీసులు లేకుండా ఎటువంటి గింజలు లేకుండా ఆ తొక్కు అనేది కూడా ఈ స్టేజ్లోనే నేను చట్నీలోనే వేసేసుకున్నాను అన్నమాట. అప్పుడు మనకి ఏమైతుంది అంటే గ్రైండర్లోని కూడా చాలా మెత్తగా నిలిపోద్ది అన్నమాట. దీని అయితే ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దామండి చట్నీని. పప్పును మాత్రం మధ్య మధ్యలోని ఒక్కొక్కసారి కలుపుకుంటూనే ఉండాలి. పప్పుని ఎప్పుడైతే లేదు అనుకోండి కిందన అడిగి అనేది పడేస్తుంది అన్నమాట. అడిగి పెట్టింది అంటే ఇంకా పప్పు టేస్ట్ పోయినట్టుగానే అట్లా అవుతుంది అన్నమాట. మనకి ఈ విధంగా పప్పు ఉడికేటప్పుడే ఒక్కసారి మూత తీసుకొని ఇది లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఈ లాస్ట్ స్టేజ్ అప్పుడు ఏం చేస్తామంటే మీ దగ్గర కుదిరితే ఉంటే నెయ్యి అనేది వేసుకోండి. పప్పులోని కానీ సాంబార్లోని కానీ నెయ్యి అనేది వేసుకుంటే అబ్బా దాని టేస్ట్ ఉంటుందండి, అసలు చాలా అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట. అసలు ఇంకా మామూలుగా ఉంటుందండి, అసలు తింటే ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట, ఇంకా 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 తినాలనిపిస్తుంది అన్నమాట తింటేనే. ఇంకా లాస్ట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పడ్డది కాబట్టి ఇంకా లాస్ట్ నెయ్యి వేసేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆ నెయ్యి ఫ్లవర్ అనేది మనకి బయటికి వెళ్లకుండా ఉండాలి కాబట్టి దీనిపైన మూత పెట్టి 1 నిమిషం ఉడకనిద్దాం. ఇప్పుడు చట్నీ
చూసారు కదండి, ఒక పక్క నుంచి పప్పు ఒక పక్క నుంచి చట్నీ రెండు మనకి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయన్నమాట. ఇంకా చట్నీ కూడా ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయిందండి. బీరకాయ ముక్కలు కానీ మనం వేసిన టమాటో ముక్కలు కానీ ఇవన్నీ ఉడికిపోయినాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోనే నేను ఒక వెల్లుల్లిపాయ అనుకోండి, ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసి ఒక పెద్ద వెల్లుల్లిపాయ సైజులోని వెల్లుల్లిపాయ అనేది తీసుకున్నాను ఇప్పుడు లాస్ట్ స్టేజ్లోని. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర. చట్నీకి వచ్చేసరికి ఇవి కామన్ ఐటమ్స్ అండి, దేంట్లో సరే వెల్లుల్లిపాయ జీలకర్ర పడితే అసలు దాని టేస్టే వేరనమాట. సూపరో సూపర్ ఉంటుంది అన్నమాట, ఇంకా తిరిగి ఉండదు. ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ అనేది బంద్ చేసుకున్నాను అండి. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని దీన్ని పేస్ట్ కూడా వేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా, అలాగని చెప్పి మరీ గొరుగొరుగ్గా కాకుండా, కొద్దిగా కచ్చబిచ్చగా దంచుకున్నట్టుగా చట్నీ మిక్సీలో కొట్టుకుంటే అబ్బా దాని టేస్టే వేరనమాట. కొంతమంది బాగా మెత్త పేస్ట్లో కొట్టేస్తారు, అలా పేస్ట్లో కొట్టినా సరే నా ఉద్దేశం ఏంటంటే బాగోదు అనేసి టేస్ట్. ఒక పక్క నుంచి పప్పు అయిపోయిందండి, ఒక పక్క నుంచి చట్నీ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి చట్నీ మిక్సీలో కొట్టుకోవాలి. ఈ పప్పు ఏదైతే ఉందో పప్పు ఒక బౌల్లో తీసుకొని నెక్స్ట్ ఇంక తాలింపు వేసుకోవాల్సిందే ప్రాసెస్ ఉందండి. ఓకే, అది కూడా మనం ఎలాగ ఏంటి అని చూసేద్దాం. పప్పు అయితే చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్, కానీ టేస్ట్ అంటారా అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట అసలు కువ్వు కేక. ఓకే, మనం తాలింపు ప్రాసెస్ ఎన్ని పేస్ట్లు అన్ని కొడేసుకుందాం. ఇప్పుడైతే ఫైనల్గా వచ్చేసరికి పప్పు అనేది అయిపోయింది, అలాగే చట్నీ కూడా అయిపోయిందండి. చట్నీ అనేది నేను మిక్సీలో కట్టుకొని అప్పుడే సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను. మీరు కూడా మిక్సీ కొట్టుకునేటప్పుడే సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకోండి. చట్నీ ఒక పక్క అయిపోయింది, అలాగే పప్పు, ఈ పప్పును కూడా ఒక బౌల్లో వేసుకున్నాను అంటే. కానీ ఇంకా ఎటువంటి తాలింపులు కూడా వేయలేదు. తాలింపు కోసం అని చెప్పేసి ఫ్రెష్గా ఇక్కడ నేను ఆయిల్ అనేది పెట్టుకున్నాను. ఈ ఆయిల్ అనేది ఒక 60-70 గ్రాముల ఆయిల్ అనేది ఉంటుంది అన్నమాట. ఆయిల్ అనేది పెట్టుకున్నాను, ఒక పక్క నుంచి వేడెక్కుతూ ఉంది. దీంట్లోని ఆల్రెడీ మనం పప్పులోని కొత్తిమీర వేసుకున్నాం కదండి, కాబట్టి చట్నీలోని కొద్దిగంత కొత్తిమీరని కూడా వేసుకున్నాం అన్నమాట. చట్నీకి పప్పుకి రెండింటికి కలిపి ఒకటేసారి తాలింపు అనేది వేసుకుంటున్నాను. దీంట్లోని ఫస్ట్ శనగపప్పు, కొద్దిగంత మినప్పప్పు, ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మాదిరి, కొద్దిగా ఆవాలు 1.5 టేబుల్ స్పూన్ మాదిరి, జీలకర్ర, ఇవి కూడా వేసి ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే దీంట్లోని వెల్లుల్లిపాయలండి, ఈ వెల్లుల్లిపాయలు అనేది కూడా ఇందులో దంచుకొని పక్కన పెట్టుకున్నాను, ఇవి కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయ అనేది ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసినప్పుడు దాని ఫ్లేవర్ కూడా మనకి బయటికి రావాలంటే వెల్లుల్లిపాయ అనేది కొద్దిగా ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగితే ఆ వాసన కూడా మన ముక్కుకి తెలిసిపోతుంది, అలాగే ఆ ఫ్లేవర్ కూడా భలే ఉంటుందండి. అసలు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది దీంట్లోనే ఒకదాన్ని రెండు ముక్కల కింద చేసుకున్న ఎండుమిరపకాయలు అనేది కూడా వేసుకున్నాను. ఇవి దగ్గర దగ్గర ఒక 7 మిరపకాయలు ఉంటాయన్నమాట. 7 మిరపకాయలు అంటే 14 పీసులు అన్నమాట. ఇది కూడా కొద్దిసేపు మిరపకాయ కలర్ కూడా మారాలి, అంటే లైట్ బ్లాక్ లెక్క రావాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కరివేపాకు అండి, కరివేపాకు అనేది కూడా వేసుకున్నాను. ఇది దగ్గర దగ్గర ఒక 4 రెమ్మలు ఉంటుంది అన్నమాట. 4 రెమ్మల కరివేపాకు అంటే దీంట్లో ఒక 2, దాంట్లోని ఒక 2. ఎప్పుడైనా సరే మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, దయచేసి తాలింపులోని మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు, ఎప్పుడైనా సరే తాలింపు వేసుకోవడం జస్ట్ వాళ్ళు వీడియోల కోసమే తీస్తారు. అంటే ఏ విధంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తాలింపు వేసిన తర్వాత వాళ్ళు ఎలా తాలింపు వేసినా ఎప్పుడైనా సరే పప్పులోను కానీ సాంబార్లోను కానీ చట్నీలో కానీ తాలింపు అనేది సర్రసర్రసరమని పొంగడం కానీ సర్రసర్రమని కాలడం కానీ ఎక్కడైనా చూసారండి వీడియోలో చెప్తున్నాను నేను. కానీ తాలింపు అనేది మీరు ఎప్పుడైనా సరే వేసుకునే ముందు మనం ఏదైతే చేయాలనుకున్నామో ఆ గిన్నెల్ని అంటే ఆ ఐటమ్స్ని పక్కన పెట్టుకొని ఒక పక్క నుంచి ఈ విధంగా తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసేటప్పుడు కూడా సర్రసర్రమని ఆయిల్ మెరగాలి, అంటే దాంట్లో వేస్తే పస్స పస్సమైన సౌండ్ వస్తుంది కదండి, పుసా పుసాం అనేసి ఆ సౌండ్ అనేది కంపల్సరీ రావాలి. ఎప్పుడైతే మనం తాలింపు వేసామో ఇమ్మీడియట్గా దానిపైన మూత అనేది పెట్టాలి, అప్పుడే ఆ తాలింపు ఫ్లేవర్ అనేది ఏదైతే ఉందో కూర కానీ సాంబార్ కానీ పప్పు కానీ రసం కానీ ఏదైనా సరే అదే విధంగా మూత పెట్టి ఎప్పుడైతే మనం మూసేస్తామో అప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తం దానికి పెట్టి అప్పుడు టేస్ట్ అనేది అల్టిమేట్గా ఉంటుందండి. ఇది తాలింపు లాస్ట్ ప్రాసెస్ అన్నమాట. కానీ చాలా వరకు మీరు చూసే ఉంటారు పొంగు, జస్ట్ వీడియోలో మనకి చూపించాలి అనే ఉద్దేశంతో మాత్రమే జస్ట్ పైన తాలింపు వేసుకోవాలి పోపు వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే నేను ఒకరి కోసం చెడుగా చెప్పట్లేదు, మీకు మంచి జరగాలి అంటే మీకు తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తున్నా అన్నమాట. తాలింపు ఎప్పుడైనా సరే ఒక పక్క నుంచి ఐటెం ఉండి తీరాలి, ఒక పక్క నుంచి మనకి ఇది కూడా కంపల్సరీగా పస్సని పొంగాలన్నమాట. చూసారు కదండి మిరపకాయ కలర్ అనేది మారింది, ఆయిల్ మరిగింది, వెల్లుల్లిపాయ కలర్ అనేది కూడా లైట్ గోల్డెన్ కలర్ లెక్క మారింది, కరివేపాకు కూడా మొత్తం ఏగినట్టుగానే కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పడేటట్టు తాలింపుని అన్నీ సమానంగా పడేటట్టు ఈ విధంగా పప్పులో వేసుకోవాలి. మిగిలింది ఏదైతే ఉందో
దాన్ని చట్నీలోనే వేసేసుకోవాలి ఈ విధంగా ఫైనల్గా వచ్చేసరికి మాత్రం నాకు పప్పు ప్లస్ చట్నీ అనేది రెడీ ఓకే మీకైతే కంపల్సరీగా వీడియో నచ్చిందనేసి అనుకున్నాండి దయచేసి మీకు వీడియోగా నచ్చితేటైతే పాలకూర పప్పు బీరకాయ చట్నీ వీడియోగా నచ్చితేటైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్ ఐకాన్ నొక్కి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి మరీ మరీ కోరుకుంటానండి అంతవరకు ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్.